आयना प्रोत्साहन तो 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తాగు నీరు అందిస్తాం జరిగింది. అంతే కాకుండా 40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రోడ్లు ఇప్పిస్తాం జరిగింది. 180 రైతు రథాలు ఇంకో పక్కన వచ్చేటప్పుడే చూసా ఎన్టీఆర్ గృహాలు అద్భుతం ఇల్లు కట్టాం. కనీసం ఆ ఇల్లు కేటాయించే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు. ఎలా ఏం చెప్పాలి ఈ ప్రభుత్వం గురించి చెప్తా. ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు ఈ ప్రభుత్వాన్ని ఏం పెంచారో చెప్తా. కేకల సంబరాలు అభివృద్ధి సున్నా నేను చెప్పింది కాదు ఎమ్మెల్యే గారు చెప్పింది. నెల్లూరు ల్యాండ్ వైన్ మైన్ అడ్డంగా దోచుకుంటున్నారు చెప్పింది ఎవరు ఇక్కడ ఎమ్మెల్యే. ఒక సంవత్సరం అయింది అభివృద్ధి ఎక్కడా అని అడిగాడు ఆయన సున్నా. ఇంకోటి అన్నారు ఆంధ్ర రాష్ట్రంలో వెంకటగిరి భాగస్వామ్యమేనా అని అడిగారు. 300 కోట్లు ఇచ్చారు వెంకటగిరి కనీసం 30 కోట్లు ఇవ్వచ్చాగా అని అడిగింది చెప్పింది ఎవరు ఇక్కడున్న వైకాపా శాసన సభ్యుడు. ఇంకా బెట్టింగ్ కి దారుణంగా తయారైంది నెల్లూరు అని చెప్పిన వ్యక్తి ఇక్కడున్న శాసన సభ్యుడు. అంటే ఒక వైకాపా శాసన సభ్యుడే ఇన్ని మాటలు చెప్తున్నానంటే ఇంకా వెంకటగిరి పరిస్థితి ఎలా ఉందో ఇక్కడున్న ప్రజలందరూ ఆలోచించాలని మిమ్మల్ని నేను కోరుతున్నా. అలా మొన్న పోయిన డిసెంబర్ నాడు ప్రొద్దటూరులో ఒక చేనేత నాయకుడు సుబ్బయ్య పైకి వస్తున్నాడని అతి దారుణంగా నరికి చంపేశారక. ఈరోజు తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ మీకు అండగా నిలబడడానికి ఈరోజు నేను మీ ముందు నిలబడుతున్నా. ఈ పసుపు జెండా చూసినా ఈ పసుపు చొక్కా చూసినా జగన్ రెడ్డి గారి ప్యాంటు తరుస్తుంది. ఇక్కడున్న అధికారులు చెప్తున్నా నా పైన కేసులు పెట్టండి నన్ను జైలుకి పంపించండి కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జోలికి వస్తే నేను వదిలిపెట్టాలని వాళ్ళకి హెచ్చరిక జారీ చేస్తున్నా. వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం వడ్డీతో సహా లోకేషే చెల్లిస్తాడు. ఎక్కడో స్టాన్ఫర్డ్ లో చదువుకున్నానని నేనైతే సాఫ్ట్ కాదు. ఈ పార్లమెంట్ ఉప ఎన్నికలు అద్భుతమైన అవకాశం. 151 సీట్లు గెలిచామని అహంకారం, 70% పంచాయతీలు గెలిచామని ఒక అహం, అన్ని మున్సిపాలిటీలు అడ్డగోలుగా యూనానిమస్ చేసుకునే ఒక బలపం, అది చూసే ఆకాశంలో తిరుగుతున్నారు జగన్ రెడ్డి. అన్ని పనులు పెంచాడమ్మా. మేము ప్రచారం ప్రారంభించిన తర్వాత 10 రోజులకే ఇప్పుడే దిగుతున్నాడు. 14వ తారీఖు వస్తున్నాడమ్మా తిరుపతికి ప్రచారానికి. తెలుగుదేశం పార్టీ స్పీడ్ తగ్గలకు వస్తున్నాడు తల్లి. ఈ ఎన్నికల్లో వైకాపాను ఓడించడమ్మా, ఈ రీతిలోనే జగన్ రెడ్డి నడుస్తాడు. సాక్షి పత్రిక ఈ రోజు రాశాడు సాక్షి. విలేకరికి ఉంటే చేతులు పైకెత్తండమ్మా లేదా ఓకే రాసుకో. ఈ ప్రభుత్వం 100 రూపాయలకు అమ్ముతుంది ఒక లీటర్ పెట్రోల్, దాంట్లో 28 రూపాయలు రాష్ట్ర ఖజానాలకు వస్తున్నాయి. ఆకాశంలో ఉన్న ముఖ్యమంత్రిని ఈ ఎన్నికల్లో ఓడించండమ్మా, ఆ 28 రూపాయలు
సగానికి సగం తగ్గిస్తాడు ఈ జగన్ రెడ్డిని కలుస్తున్నా. ఈ వచ్చే ఉప ఎన్నికల్లో మన ఓటు ఏ గుర్తుకి? ఏ గుర్తుకి? ఇక్కడున్న కార్యకర్తలు చెప్తున్నా, అయ్యా జగన్ రెడ్డి తాత, జగన్ రెడ్డి తండ్రి, మన జుట్టు కాదు కదా, గడ్డమే తీగలేకపోయాడు, ఎవరు భయపడాల్సిన అవసరం లేదమ్మా. మనం జగన్ రెడ్డిని భయపడాల్సిన సమయం వచ్చింది. ఈ ఎన్నికల్లో మూడో బటన్ నొక్కండి, సైకిల్ గుర్తుని ఓటేసి పన్మాక లక్ష్మిని గెలిపించండి. ఈ జగన్ రెడ్డి మన చూసి భయపడతాడని అందరు తెలుసుకుంటూ ఇంత ఆలస్యమైన నాకు ఇంత ఘన స్వాగతం పలికిన వెంకటగిరి ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. మన ఓటు జై హింద్. అందరికీ నమస్కారం.